మాసం రాగానే ఆలయాల చుట్టూ మహిళల రద్దీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చన్నీటి స్నానాలు, ఆలయంలో ప్రత్యేక పూజలు ఇలా చాలానే ఉంటాయి. ఈ మాసంలోనే అయ్యప్ప స్వాముల సందడి కూడా మొదలవుతుంది. కేరళలోని పంబానదీ తీరాన ఉన్న శబరిమలలోని అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు 40 రోజులు కఠోర దీక్ష చేపడతారు. దీక్ష పూర్తయిన తర్వాత స్వాములంతా కొండకు మాలదారులై ప్రయాణమవుతారు. నవంబర్ 3వ వారం నుంచి సంక్రాంతి రోజున కనిపించే జ్యోతి వరకు స్వాములు ప్రయాణం కొనసాగుతుంది. జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది స్వాములు కేరళకు పయనమవుతుంటారు. బస్సులు ప్రత్యేక వాహనాలతో పోల్చుకుంటే ఎక్కువగా ట్రైన్ల ద్వారా వెళ్లేందుకు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో వారందరి కోసం కేంద్ర రైల్వే శాఖ శుభవార్త తీసుకువచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక రైళ్లను వేయాలని నిర్ణయించింది. శబరిమల వెళ్లే స్వాముల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల నుంచి కేరళ రాష్ట్రం కొల్లాంకు 20 ప్రత్యేక రైళ్లు నలపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కాచిగూడ, మచిలీపట్నం, కాకినాడ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్లు అన్ని 13వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రత్యేక రైళ్ల ప్రకటనపై అయ్యప్ప స్వాముల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.